విజయవాడలో కొత్త గవర్నర్ ఘన స్వాగతం పలికిన సీఎం వైఎస్ జగన్ రేపు ఏపీ నూతన గవర్నర్ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం వైఎస్ఆర్ లానేస్తం నిదులు విడుదల ఇకపై ఏడాదికి రెండు సార్లు సాయం అందిస్తామన్న సీఎం జగన్ సీఎం జగన్ ను కలిసిన యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు నూతనంగా నియమితులైన వారికి సీఎం శుభాకాంక్షలు మూడు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ఆర్సిపి అభ్యర్థుల నామినేషన్ భారీ మెజారిటీతో గెలిపించాలన్న మంత్రి పెద్దిరెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుధాకర్ నామినేషన్ అభివృద్ధి సంక్షేమమే గెలిపిస్తాయని ధీమా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు ఆకతాయిల పనిగా తేల్చిన పోలీసులు F1 రేస్ పై ఉన్న శ్రద్ధ కుక్కల బెడదపై లేదా తెలంగాణ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఫైర్ లో కాంగ్రెస్ కూటమిదే అధికారం బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్తారన్న ఖర్గే న్యూఢిల్లీలో 4.8 తీవ్రతతో భూకంపం నేపాల్లోనూ కంపించిన భూమి ఢిల్లీ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నిక రసాభాస చెప్పులు వాటర్ బాటిళ్లు విసురుకున్న బీజేపీ ఆప్ సభ్యులు బెంగాల్లో ఎలాంటి సమ్మెలు అనుమతించబోము హిల్ పార్టీల నిరసనలపై సీఎం మమత ఆగ్రహం ఉద్దవ్ ఠాక్రేకు కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ షిండేకు గుర్తు కేటాయింపుపై స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు ట్రిలియన్ డాలర్ ఎకానమీ టార్గెట్ గా యూపీ బడ్జెట్ రైతులు మహిళలు విద్యార్థులకు ప్రాధాన్యత ఎయిర్ ఇండియా విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం ఇంజన్లో ఆయిల్ లీక్ తో స్వీడన్ లో ల్యాండింగ్ తెలంగాణ లక్ష్యంగా సైబర్ నేరగాళ్ల వల గత 5 ఏళ్లలో 11 రెట్లకు పైగా కేసులు భారత్లో డేటా సెంటర్స్ కు డిమాండ్ 1.5 లక్షల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని అంచనా ఫైవ్ జీ విస్తరణకు మరింత స్పెక్ట్రం అవసరం 6 GHz బ్యాండ్ కావాలన్న టెల్కోల సమాఖ్య బీబీసీకి అండగా నిలబడతాం ఐటీ సర్వేపై బ్రిటన్ ప్రభుత్వం కమెంట్ కంపెనీల్లో ఆగని ఉద్యోగుల తొలగింపు వేకెన్సీలో 2000 మంది లే ఆఫ్స్ కు ఛాన్స్ ఇవాళ మహిళల టీ20 వరల్డ్ కప్ తొలి సెమీస్ ఆస్ట్రేలియాతో తలపడనున్న భారత్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత క్రికెటర్ల జోరు ఆల్రౌండర్ జాబితా తొలి 2 స్థానాల్లో జడేజా అశ్విన్
యుఎస్ టూర్లో మెగా పవర్ స్టార్ గుడ్ మార్నింగ్ అమెరికా షోలో రామ్ చరణ్ సందడి.